कावलीलोनी मुसनूरुलो ओक दलित व्यक्ति अयिन करुणाकर बाबू आत्महत्यकु प्रत्यक्ष कारणमैन वैसीपी नायकुडु जगदीश रेड्डिनी वेंटने अरेस्ट चेयालनि उदयगिरी माजी एम्मेल्ये बोल्लिनेनि वेंकटरामारावु डिमांड् चेशारु। राष्ट्रंलो प्रस्तुत वैसीपी पालन राक्षस पालन तलपिस्तुंदनि आयन दुय्यबट्टारु। विंजमूरुलोनि बंग्ला सेंटर्लोनि डाक्टर् बीआर् अंबेड्कर् विग्रहानिकि उदयगिरी माजी एम्मेल्ये बोल्लिनेनि वेंकटरामारावु स्थानिक टीडीपी नायकुलतो कलिसि पूलमालनु वेसि निवाळुलर्पिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కావలీలోని ముసునూరులో కరుణాకర్ బాబు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన జగదీష్ రెడ్డిని వెంటనే శిక్షించాలని నిరసన తెలియజేశారు। వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయని బొల్లినేని విమర్శించారు। కరుణాకర్ బాబు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు। दलित अक्रम के दलित विंजमूर अंबेडकर गारी विग्रह मुझे मुसनूर जरिगिनटुवंटि दलितुल मीद करुणाकर अने ఒక దళిత యువకుడు మీద ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకు మీద ఈ రోజు ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది। ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో ఆ రోజు కరోనా టైంలో ఒక దళిత డాక్టర్ని కూడా ఇదే విధంగా హింస పెట్టి చంపిన దాఖలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది। ఈ మధ్య నెల్లూరులో ఒక ఉదయగిరి నారాయణ అని చెప్పేసి ఆయన కూడా ఇదే విధంగా పోలీసులు హింసపెట్టి ఆత్మహత్య చేసుకునే విధంగా చేసినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ పరాకాష్ఠకి వెళ్ళిపోయింది, రాక్షస పాలన జరుగుతుంది। మన ముసునూరులో ఎన్టీ రామారావు విగ్రహాన్ని గొంతుకి క్రేన్ తోటి తాడు కట్టి ఎవరైతే లేపారో ఒక జగదీష్ రెడ్డి అనే అతను అతన్ని ఆ రోజే గనక వాడిని గనక చెప్పుతో కొట్టుంటుంటే ఈ రోజు ఒక దళితుడు బలి కావాల్సిన అవసరం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను। ఇది మేమింతటితో ఊర్కొం నారాయణ ఉదయగిరి నారాయణని ఏ విధంగా ఆయన గురించి నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ని ఇక్కడ తిరుపతి ఆయన దర్శనానికి వస్తే అక్కడికి వెళ్ళి మేము కలిసి అది ఇచ్చినందువల్ల ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 8,20,000 రూపాయలు ఆడ దళితుల కుటుంబానికి డబ్బులు ఇవ్వటం కానీ 5,000 రూపాయల పెన్షను 5 ఎకరాల పొలము ఉద్యోగము ఆగ మేఘాల మీద గంటల్లో వచ్చి ఇచ్చిపోవటం జరిగింది। అదేవిధంగా ముష్నూరులో జరిగినటువంటి దళిత ఆత్మహత్య ఏదైతే ఉందో ఆ జగదీష్ రెడ్డి వాళ్ళు చేసుకున్న ఆత్మహత్య దీన్ని కూడా మేము ఎస్సీ కమిషన్ తీసుకెళ్ళి వాళ్ళకు కూడా న్యాయం ఏ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు। ముస్లింస్ మీద బీసీల మీద ఎస్సీల మీద ఏదైతే జరుగుతుందో ఇప్పుడు ఈ దమనకాండ దీని మీద మేము పాదయాత్ర కూడా ఏర్పాటు చేస్తున్నాం। అది మొట్టమొదట ఉదయగిరి నుంచి స్టార్ట్ చేసి పాత నెల్లూరు